నల్గొండ జిల్లా జైలు కేంద్ర కారాగారంలో ఐఓసీఎల్ పెట్రోల్ బంకును ప్రారంభించారు జైళ్ల శాఖ డీజీ వికే సింగ్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోకుండా స్వయంగా 100 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు వికే సింగ్. ఖైదీలకు పని కల్పించడానికి ప్రిజన్ ఇండస్ట్రీ నెలకొల్పుతున్నామని, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కరప్షన్ ఫ్రీ జైలను ప్రకటించిన ఘనత తెలంగాణకే దక్కిందని ఆయన అన్నారు. ఇది హైదరాబాద్ వరంగల్ దాంట్లో సెంట్రల్ జైలు తప్ప డిస్టిక్ జైల్లో మొదటిసారి ఇది రిటైల్ పెట్రోల్ పంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి నల్గొండ జిల్లాలో. ఈ ఘనత నల్గొండ జిల్లాకి దక్కింది. జైలు నుంచి విముక్తి అయిన ఖైదీలకి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మేము ఇచ్చేస్తున్నాము. దీని వలన వారు 9,000 రూపీస్ పర్ మంత్ కూడా సంపాదించుకోవచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ పెట్రోల్ పంప్కి ఒక ఉద్దేశం ఉన్నది. మా ఉద్దేశం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే 10 సంవత్సరాలు కనీసం 100 కరోడ్ రూపీస్ రెవెన్యూ జనరేషన్ ప్రతి ఇయర్ చేయాలి. ఇది మాకు